ఐబీఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇండెక్స్ కార్యక్రమానికి స్వాగతం. 10,598 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొట్ అవుతుంది. 10,620 ఆడ్ లెవెల్స్ నుంచి కొద్దిగా లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి డిప్ రావడం మార్కెట్స్ లో చూస్తున్నాము. బట్ ఇవాళ ఇంట్రాడే లో అండ్ హై నుంచి చూసుకుంటే కూడా ఒక 35-40 పాయింట్స్ రేంజ్ లో మాత్రమే ఇవాళంతా కూడా మార్కెట్స్ కదలాడుతూ వస్తున్నాయి. పెద్దగా మొమెంటం లేదు ఓవరాల్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. బట్ స్టాక్ స్పెసిఫిక్ సెక్టార్ స్పెసిఫిక్ లో మాత్రం చాలా యాక్టివిటీ మనం గమనిస్తున్నాం. క్రూడ్ ప్రైస్ క్రూడ్ ధరలు బాగా తగ్గిన నేపథ్యంలో మనకి క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ అనేవి బాగా పెరిగినాయి. ఫర్ ద మ్యాటర్ లైక్ ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా ఇవాళ 6-8% దాకా పెరిగాయి. అలీడ్ సెక్టార్స్ అండ్ పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఇవాళ మనం 2-3% దాకా జంప్ చూస్తున్నాం. లైక్ క్యాన్సైనెరా లైక్ ఒకటి, బెర్జర్ పెయింట్స్ ఒకటి, ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్ లో కూడా 3-4% దాకా జంప్ ఉంది. అలాగే ఇండిగో, జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్ కూడా ఇవాళ లాభం మనం చూస్తున్నాం. ఎందుకంటే పీక్ లెవెల్స్ నుంచి బాగా పడుతున్నాయి క్రూడ్ రిలేటెడ్ క్రూడ్. దానికి తోడు మళ్ళీ బేర్ ఫేజ్ లోకి క్రూడ్ ఎంటర్ అయ్యే అవకాశం లేదని చెప్పి వరల్డ్ వైడ్ ఎక్స్పర్ట్స్ అంతా అంచనా వేస్తున్న నేపథ్యంలో వీటికి ప్రత్యక్షంగా పరోక్షంగా లాభదాయకత చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓఎంసీస్ అలాగే ఏవియేషన్ రిలేటెడ్ స్టాక్స్ అండ్ పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ గెయిన్ అవడం మనం చూస్తున్నాము. అండ్ కొద్దిగా ఇవాళ టాటా రిలేటెడ్ స్టాక్స్, టాటా గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ కూడా మంచి బయింగ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇవాళ 15% దాకా పెరిగింది. టాటా మెటాలిక్ 7%, టాటా కాఫీ, టాటా స్పాంజ్ కూడా ఇవాళ గెయిన్ అవడం చూస్తున్నాం. టాటా స్టీల్ మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. అండ్ సెక్టర్ స్పెసిఫిక్ గా చూస్తే ఇవాళ ఐటీ, ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్లోనూ కొద్ది గొప్ప కొనుగోళ్ల మద్దతు కొనసాగుతుంది. మీడియా, పిఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, ఫిన్సర్వ్ లాంటి స్టాక్స్ లో కొద్ది గొప్ప మనకి గెయిన్స్ కనిపిస్తున్నాయి. మేజర్ గా మోస్ట్ డిస్కస్డ్ స్టాక్ ఇవాళ ఏదైనా ఉంది అంటే అది అశోక్ లేలాండ్ సంబంధించి మాత్రమే. అశోక్ లేలాండ్ నిరుత్సాహక ఫలితాలను ప్రకటించడంతో పాటు ఇప్పటి వరకు ఉన్న ఎండిసిఓ వినోద్ దాసరి మార్చి లో స్టెప్ అవుట్ కాబోతున్నారన్న వార్తలు ఒక్కసారిగా అశోక్ లేలాండ్ స్టాక్ లో పానిక్ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. దీంతో స్టాక్ ఇవాళ 10% దాకా నష్టపోయింది. కొంతమంది బిలో 100 వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబుల్ డిజిట్ లోకి వస్తే ఎక్సలెంట్ బై అని నాకు వాదన కొంతమంది వినిపిస్తుంటే, కొత్త మేనేజ్మెంట్ ఎలా ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తుందో ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలన్న వాదన మరికొందరిది. సో అశోక్ లేలాండ్ ఎలా రోల్అవుట్ కాబోతుంది, ఇదేమన్నా బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అన్న అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక వీక్ అవుతున్న స్టాక్ లో ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ ఒకటి 5-6% దాకా నష్టపోయింది. సన్ ఫార్మా బికాస్ ఆఫ్ దిస్ వన్ టైమ్ లాస్ ఒకటి నేపథ్యంలో వీక్ రిజల్ట్ ఇచ్చింది. స్టిల్ సన్ ఫార్మా వీక్నెస్ కొనసాగుతుంది, మరొక 6% మేర నష్టపోయింది. ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ఇవాళ టెక్ మహీంద్రా అనుకోవచ్చు, ఇన్ఫోసిస్, విప్రో, టీసీస్ ఇవన్నీ కూడా ఇవాళ నష్టపోయాయి. టెక్ మహీంద్రా ఇవాళ ఒక 5% వరకు నష్టపోవడం చూస్తున్నాం. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతో ఉన్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫీసర్. రోజు మనం ఫండమెంటల్స్ మాట్లాడుకుంటాం, బట్ ఫర్ ఎ చేంజ్ ఇవాళ చిల్డ్రన్స్ డే. చాలా మంది చిల్డ్రన్ కి వెల్త్ ఇవ్వాలనుకుంటారు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడమే పెద్ద వెల్త్ అయిపోయింది. ఎందుకంటే పెద్దగా కోట్లు లక్షలు సంపాదించి దాచిపెట్టి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. బట్ స్టిల్ ఎవరైనా కొద్ది గొప్ప మంచి స్టాక్స్ ని ఆర్ మంచి వెల్త్ ని వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఏ స్టాక్స్ ని చిల్డ్రన్ కి ఇచ్చే అవకాశం ఇప్పుడు ఉంది? అంత బెస్ట్ స్టాక్స్ అంటే ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, ఇన్ఫోసిస్, విప్రో, పేజ్ ఇండస్ట్రీ, సైషల్ లాంటి స్టాక్స్ అని కూడా గతంలో చరిత్ర లాంటిది చెప్పుకోవాలి. కానీ మళ్ళీ భవిష్యత్తులో మరొక ఇన్ఫోసిస్ వస్తుందా, విప్రో వస్తుందా అంటే ధైర్యంగా మనం చెప్పలేని పరిస్థితి. బట్ స్టిల్ కొద్ది గొప్ప డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చి అట్లీస్ట్ 15-20% రిటర్న్స్ ఇయర్లీ ఇచ్చి ఇచ్చే స్టాక్స్ ఏమైనా మీరు రికమెండ్ చేస్తారా ఫర్ చిల్డ్రన్స్ డే కి, వాళ్ళ ఫాదర్స్ చిల్డ్రన్స్ కి కొనివ్వాల్సిన స్టాక్స్? సో డెఫినెట్లీ అండి, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ నిజంగా చెప్పాలంటే అప్రోచ్ ఈస్ రియలీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం వాళ్ళ ఫ్యూచర్ ని సెక్యూర్ చేయాలి అంటే ఇప్పటి నుంచే వీ హావ్ టు. కాకపోతే ఏంటంటే యువర్ అక్యుములేషన్ స్టాక్స్ మనం రికమెండ్ చేస్తాము, బట్ దాంతో పాటు మీ అక్యుములేషన్ కూడా అలాగే ఉండాలండి, ఫేజ్ వైజ్ గా, స్టెప్ వైజ్ గా ఉండాలి. సో మేబీ లైక్ యూనో వన్స్ అన్ ఇయర్ మీరు ఒక కొద్ది అమౌంట్ ని అలాంటి స్టాక్స్ లో కొంటూ ఉంటే డెఫినెట్లీ విల్ గెయిన్ బెటర్ అండి. 10% సిఏజీఆర్ తీసుకున్నా కూడా ఇట్ విల్ బి హ్యూజ్ హెల్త్ అండి. సో రికమెండేషన్స్ భాగంగా వస్తే ఒక టైటన్ ఒకటి రికమెండ్ చేస్తానండి. సో ఇట్స్ లైక్ యూనో ఇట్స్ లాంగ్ టర్మ్ స్టోరీ అండి. జిఎస్టీతో బెస్ట్ బెనిఫిట్ అవుతున్న స్టాక్స్ లో నెంబర్ వన్ అంటే టైటన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఈ గోల్డ్ ఏదైతే మనకు కొద్దిగా స్ట్రీమ్లైన్ చేశారో గవర్నమెంట్ రెగ్యులేటరీ పరంగా, ఐ థింక్ టైటన్ ఇస్ ద బెస్ట్ కంపెనీ టు బి బెనిఫిటెడ్ విత్. సో ఆ యాంగిల్ లో చూసుకుంటే టైటన్ వాల్యుయేషన్ పరంగా కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. బట్ దిస్ సేమ్ స్టాక్ వాజ్ అవైలబుల్ అట్ 790-800 లెవెల్స్ అండి ఒక 2 మంత్స్ బ్యాక్. సో ఇప్పుడు 886 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఇట్స్ అ మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. ఐ థింక్ 880 లెవెల్ లో కూడా బై చేసుకోవచ్చు.
బట్ ఏంటంటే మీ టైం లైన్ 4 to 5 years డౌన్ ద లైన్ ఉంటే డెఫినెట్లీ 10% సిఏజీఆర్ అయితే ఈజీగా వస్తుంది. సో ఆ యాంగిల్ లో చూసుకుంటే టైటన్ ఇస్ ఎ బెటర్ బెట్. వాల్యుయేషన్ యాంగిల్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ కనబడినా యూ షుడ్ బి ఏబుల్ టు, మనం ఏంటంటే కొద్ది కిందికి రాగానే ఆవరేజ్ చేసేందుకు కొద్ది కెపాసిటీ కూడా ఉండాలండి, అదొక దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ స్టాక్ అండి, మనం ఆటోలో పది పది రికమెండ్ చేస్తామండి ఆటో సెక్టర్ లో, అండ్ మహీంద్రా మహీంద్రా అండి, మహీంద్రా అండ్ మహీంద్రా. సో ఇది చూసుకుంటే మనకి రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఎకానమీ గ్రోత్ కి డైరెక్ట్ కోరిలేషన్ కనబడుతుందండి. మనకి కోరిలేషన్ తీసినా కూడా, రిగ్రెషన్స్ తీసినా కూడా స్ట్రేట్ అవే కనబడుతుంది మన రూరల్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతున్నా కొద్ది. బికాస్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే సిటీస్ ఆర్ సేమ్ ఎవ్రీవేర్ అండి. మీరు యూఎస్కి వెళ్ళినా, యూకేకి వెళ్ళినా, ఇండియాలో ఉన్నా కూడా సిటీస్ ఆర్ సేమ్ ఎవ్రీవేర్. యూ వోంట్ ఫైండ్ మచ్ ఆఫ్ అ డీవియేషన్. కాకపోతే ఏంటంటే అదే కంట్రీ సైడ్ లో, విచ్ ఇస్ లైక్ రూరల్ సైడ్ అనుకుంటామో, మన దగ్గర చూసుకుంటే ఆ డీవియేషన్ చాలా ఎక్కువ స్టీప్ గా కనబడుతుంది. సో అక్కడ ఇంప్రూవ్మెంట్ కి స్కోప్ డెఫినెట్లీ కనబడుతుంది. ఆ యాంగిల్ లో చూసుకుంటే అక్కడ ట్రాక్టర్ సేల్స్ ఇంప్రూవ్ అవ్వడం కానివ్వండి, అక్కడ టూ వీలర్ సేల్స్ ఇంప్రూవ్ అవ్వడం కానివ్వండి, ఈ విధంగా చూసుకుంటే ఎలాగో ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ దాంతో పాటు వాళ్ళు ఏదైతే స్కార్పియో ఒకటి లాంచ్ చేస్తున్నారో, ఇట్స్ డూయింగ్ గుడ్. అండ్ అదే విధంగా వాళ్ళు కొద్ది స్ట్రాటజీతో వస్తున్నారండి, సేమ్ లైక్ నెక్సా ఏదైతే ఉందో మారుతీకి అలా వస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ విల్ గెయిన్ మార్కెట్ షేర్ ఇన్ ద ఫ్యూచర్ అండి ప్యాసింజర్ వెహికల్స్ లో. అండ్ దాంతో పాటు కమర్షియల్ వెహికల్స్ లో కొద్దిగా టైం పట్టినా కూడా ఇట్ విల్ డూ గుడ్ అని చెప్పుకోవచ్చు. రైట్ నో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే 4 to 5 years డౌన్ ద లైన్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ అక్యుమిలేట్ చేయొచ్చు అండి, మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ టైటన్. సో టైటన్ అండ్ మహీంద్ర అండ్ మహీంద్ర ఆర్ ది బెస్ట్ బెట్స్ ఫర్ ద కమింగ్ ఇయర్స్. కిడ్స్ కి ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే చిల్డ్రన్స్ డే గిఫ్ట్ సందర్భంగా ఇది ఫాదర్స్ అనే కాదు మదర్స్ కూడా ఇవ్వచ్చు, డజంట్ మీన్ దట్. సో రాజేంద్ర గారు మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు, ఎందుకంటే 10,600 అనేది ఒక స్ట్రాంగ్ బ్యారియర్ లో కనిపిస్తుంది ప్రతిసారి ఆ లెవెల్ ని టచ్ చేస్తున్న 620-630 లెవెల్స్ టచ్ చేస్తున్న ప్రతిసారి మళ్ళీ అదే స్థాయిలో వెనక్కి రావడం చూస్తున్నాం. సో ఎలాంటి టెక్నికల్ ట్రెండ్ మీరు గమనిస్తున్నారు? ఐ థింక్ ప్రాబ్లీ నిఫ్టీ ఎప్పుడైతే 10,004 నుంచి ర్యాలీ అయిందో 10,600 దాకా లాస్ట్ 7 days నుంచి ఒక రేంజ్ లో స్ట్రక్ అయిందని చెప్పొచ్చు అండి. అండ్ ఆ రేంజ్ మనం చూస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 200-day మూవింగ్ యావరేజ్ మధ్యలోనే ఇట్స్ ట్రేడింగ్. సో నిన్న కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవుతుందన్న తరుణంలో లాస్ట్ 1-1.5 hours లో మంచి బయింగ్ రావడం తోటి మార్కెట్ మళ్ళీ అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవడం చూసాం. సో నా ఉద్దేశంలో 10,493 ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది షార్ట్ టర్మ్ లో. అండ్ అదేవిధంగా 10,691 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక కీ రెసిస్టెన్స్ గా మనం పరిగణించవచ్చు. అఫ్ కోర్స్ నిన్నటి లోవర్ లో మనకు ఫార్మేషన్ వచ్చింది కాబట్టి 10,440 తీసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ 10,493. సో 10,490-10,440 ని మన డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. మేబీ ఆ జోన్ లోకి వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం ఉదయం చెప్పినట్టు అరౌండ్ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరలోకి వస్తే కనుక ఉన్న ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు, మేబీ షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే 10,690-700 మధ్యలో షార్ట్స్ కనుక క్రియేట్ చేయగలిగితే కనుక మేబీ అక్కడి నుంచి 30-40 points స్టాప్ లాస్ ఉంటుంది అండ్ కింద మనకి 100-120 points దొరుకుతుంది. సో ఆ రేంజ్ లో ఏమవుతుందంటే 1 rupee రిస్క్ తోటి 3-4 rupees రివార్డ్ ఉంటుంది. సో దట్స్ ద ట్రేడ్ ఈ స్టేజ్ లో అని చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాం మనం. ఆల్మోస్ట్ 200-day మూవింగ్ యావరేజ్ అబౌ ట్రేడ్ అవుతుంది. 200-day మూవింగ్ యావరేజ్ ఇస్ 25,848. సో 932 దగ్గర మనం ట్రేడ్ అవుతున్నాం. ఇన్ కేస్ ఇది 25,915 మొన్నటి స్వింగ్ హై అండ్ ఆల్మోస్ట్ 200-day మూవింగ్ యావరేజ్ అబౌ ట్రేడ్ అయింది అంటే కనుక ఆర్ క్లోజ్ అయింది అనుకుంటే కనుక ఇవాళ మటుకు 26,555 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 500 points అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బయ్ ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. 25,598 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది అండ్ అక్కడ వరకు ఐ థింక్ వీ షుడ్ బై. అండ్ 25,470 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఎవ్రీ డే మనం చూస్తున్నాం అండి మార్కెట్ లో సైక్లికలీ ఒక్కొక్క సెక్టర్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు టెక్నాలజీ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ అండ్ ఫార్మా ఇస్ వీక్ లాస్ట్ 2 days నుంచి. సో కాంట్రేరియన్ గా ఐ థింక్ వీ షుడ్ ఎంటర్ ఇన్ టు ఫార్మా స్పేస్ అనే నా ఉద్దేశం ఈ స్టేజ్ లో. మేబీ యూ కెన్ లుక్ ఎట్ ద వీక్ స్టాక్ ఆల్సో. సన్ ఫార్మా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక లాస్ట్ 2 days లోనే ఆల్మోస్ట్ 100 rupees పడుతుంది చూసాం దగ్గర దగ్గర, యూనో 5-10% పడుతుంది చూసాం. సో సన్ ఫార్మా అనేది మనకి 490 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది అండ్ 670 నుంచి 530 దాకా పడుతుంది. సో డెఫినెట్లీ సన్ ఫార్మా కూడా లాంగ్ కాంట్రేరియన్ లాంగ్ క్రియేట్ చేసుకోవచ్చు, బట్ స్ట్రిక్ట్లీ 470 కింద స్టాప్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఫార్మాలో వచ్చింది అంటే కనుక ఈ స్టాక్ ఈజీలీ 10% అప్రిషియేషన్ ఇన్ ద నెక్స్ట్ 1 quarter వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అశోక్ లేలాండ్ 100 rupees లెవెల్స్ కి వస్తే కొనుక్కోవచ్చా అనే విషయం మనం బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే విత్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. భువనగిరి నుంచి రాము ఫస్ట్ కాల్. అడగండి రాము. నమస్కారం అండి. చెప్పండి. నేను ఫ్యాన్ వారియా కన్స్యూమర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, తీసుకోవాలంటారు అసలు దాని ఫండమెంటల్స్ ఎట్లా ఉన్నాయి?
ఓకే, ఎంతకాలం తీసుకుందాం అనుకుంటున్నారు స్టాక్ ని? లాంగ్ టర్మ్ అండి, 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. సన్వారియా కన్జ్యూమర్ స్టాక్ లో ఏమైనా ఉందా లాంగ్ టర్మ్? ట్రేడింగ్ అండి, సోయా సీడ్స్ వీటిలో ట్రేడింగ్ లో ఉంటారు, కొద్ది కమాడిటీ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు అండి. మీరు కొనాల్సిన స్టాక్ అయితే డెఫినెట్లీ కాదని చెప్తానండి. అండ్ లాంగ్ టర్మ్ మీతో ఫండమెంటల్స్ చూడాల్సిన కంపెనీ కూడా పెద్దగా దిస్ నథింగ్ ఇన్ ద ఫండమెంటల్స్ అండి. మీరు చూసుకుంటే గ్రోత్ యాంగిల్ లో చూసుకున్నా కూడా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్, అండ్ అదే విధంగా ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా పెరుగుతూ వస్తుంది వీళ్ళకి. అండ్ నథింగ్ అండి, వీళ్ళు 1200 crores టాప్ లైన్ చేసినా కూడా క్వార్టర్ వైజ్ 70 crores మాత్రం మిగులుతుంది. సో నథింగ్ ఆప్టిమిస్టిక్ అండి. ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ద స్టాక్. అండ్ మీరు ఇలాంటి స్టాక్స్ కంటే కూడా కొద్దిగా డిఫెన్సివ్ మోడ్ లో వెళ్ళడం బెటర్ అండి. మిడ్ క్యాప్ లో కూడా చాలా స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు కూడా మాట్లాడుకున్నాం అండి మార్నింగ్, డీసీబీ బ్యాంక్ ఒకటి చాలా అట్రాక్టివ్ కనబడుతుంది, దాంతోపాటు మేబీ సిటీ యూనియన్ బ్యాంక్ కూడా మంచి ప్రాస్పెక్టివ్ అవుతుంది. బట్ ప్రయారిటీ వచ్చేసి డీసీబీ బ్యాంక్. ఇలాంటి స్టాక్స్ వైపు వెళ్తే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. సన్వారియా కన్జ్యూమర్ నో అని చెప్తారండి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ప్రైస్ చూసి అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు కానీ మీరు, బట్ సంథింగ్ అంత పెద్ద గొప్ప ప్రాస్పెక్ట్స్ అయితే కంపెనీ నేను కనిపించట్లేదు. హైదరాబాద్ నుంచి వాసుదేవ రెడ్డి. హలో హలో సార్. హలో, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అండి. ఓకే, ఇంకోటి వచ్చి మైండ్ ట్రీ తీసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకుంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ మీరు మొదలు పెట్టారా? ఆల్రెడీ 9840 లో. ఓకే, ఇంకా డౌన్ ట్రెండ్ ఉందా లేదంటే ఇక్కడ మళ్ళీ అప్లిమెంట్ చేసుకోవచ్చా? ఓకే, మైండ్ ట్రీ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా రెండు కొద్దిగా పీక్ నుంచి బాగా పడుతున్న స్టాక్స్. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారండి, లాంగ్ టర్మ్ లో ఒక సింపుల్ లాజిక్ అండి. ప్రాబబ్లీ స్టాక్ ఏ స్టాక్ అయినా కూడా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది అంటే కనుక లాంగ్ టర్మ్ కొద్దిగా బేరిష్ ఉన్నట్టు. అండ్ బెస్ట్ ప్రైస్ టు బై అంటే అబౌవ్ 200 మూవింగ్ యావరేజ్ వచ్చినాకనే కొనాలి మనం. సో మీరు చెప్పిన రెండు స్టాక్స్ కూడా బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ మైండ్ ట్రీ చూస్తే కనుక 900 rupees 200 డే మూవింగ్ యావరేజ్ ఇది. అండ్ లాస్ట్ 4 మంత్స్ లో 1183 నుంచి క్లోజ్ టు 750 దాకా పడిన స్టాక్. అగైన్ మీరు 3-4 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక ప్రాబ్లీ మంత్లీ చార్ట్స్ కెళ్ళి ఇఫ్ యూ లుక్ ఎట్ బై ప్రైస్ అనేది మనకి 744 దగ్గర ఒక మంచి బై ప్రైస్ కనిపిస్తుందండి. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ద బస్ 900 లోనే కొనాలి అనుకుంటే దట్స్ వన్ ఐడియా. అండ్ సెకండ్ ఐడియా, కొద్ది రిస్క్ తీసుకుంటాను ఇంకా కిందకు వచ్చినా పర్లేదు అంటే కనుక నా ఉద్దేశంలో 744 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది స్టాక్ కి. సో బిట్వీన్ 8740 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, అంటే 100 rupees డిప్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని డెఫినెట్లీ మీరు అక్యుమిలేట్ చేయమని చెప్తాను. మహీంద్రా మహీంద్రా కూడా ఆల్మోస్ట్ 826 అనేది 200 డే మూవింగ్ యావరేజ్ ఇది. ఈ స్టాక్ కూడా లాస్ట్ 4 మంత్స్ లో 990 నుంచి 750 దాకా బలతం చేశాం. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ కూడా 702 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 702 నుంచి 660 దట్ షుడ్ బి యాక్టింగ్ యాజ్ అ డిమాండ్ జోన్. సో ఆ స్టేజ్ లో మీరు డెఫినెట్లీ యూ కెన్ బై 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని, బట్ మీకు అట్లీస్ట్ 3 ఇయర్ వ్యూ అనేది ఉండాలి. ఓకే, శ్యామ్ సుందర్ మరి కాల్ ఉన్నారు. హలో హలో, అడగండి శ్యామ్ గారు. నమస్తే. నమస్కారం, చెప్పండి. సంఘీ ఇండస్ట్రీస్ ఉంది అండి, 140 లో. సంఘీ ఇండస్ట్రీస్. ఇంకోటి వచ్చేసి కెంటాబుల్ రిటైల్ ఇండియా 141 ఉంది. ఓకే, ఎట్లా మొన్న సంఘీ ఫిగర్స్ బాగా తీసుకొని కొద్దిగా రాజీ వస్తే మన ఒక లాస్ అనేది వచ్చాయి మన అవకాశం. ఓకే, సంఘీ ఇండస్ట్రీస్ అండ్ కెంటాబుల్ రిటైల్ రెండు కూడా కొద్దిగా ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో స్ట్రాంగ్ అని నేను అనుకోవట్లేదండి. మీ దగ్గర ఉన్న పొజిషన్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. కొద్దిగా లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మార్కెట్స్ లో వాలటిలిటీ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ అక్రాస్ ద స్టాక్స్ కూడా మనకి బీట్ అండ్ డౌన్ అయ్యాయి. సో నా సజెషన్ అయితే కొద్దిగా రివైవల్ వచ్చేందుకు వెయిట్ చేయమని చెప్తాను. బట్ ఏంటంటే ఒకసారి రివైవల్ వచ్చిన తర్వాత కొద్దిగా డీసెంట్ లాసెస్ అయినా పర్వాలేదు, ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి. ఎగ్జిట్ అండ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లో ఉండాలండి. థీమ్ వచ్చేసి నెక్స్ట్ చూసుకున్నా కూడా కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి బాగా కనబడుతుంది, అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా చాలా ఆప్టిమిస్టిక్ కనబడుతున్నాయి. ఈ రెండు సెక్టర్స్ నుంచి పిక్ చేసుకోమని చెప్తానండి. అండ్ ఈ రెండు కూడా కొద్దిగా రీసెంట్ లాస్ అయినా కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే, మరి కాల్ తీసుకునే ముందు అశోక్ లేలాండ్ గురించి ఒకటి ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇవాళ మేజర్ గా మోస్ట్ డిస్కస్ స్టాక్ ఫండమెంటల్ టెక్నికల్ వ్యూ రెండు తీసుకుందాం. రాయ దగ్గర టెక్నికల్ వ్యూ ఎలా ఉంది? 2017 ఆగస్ట్ లో కూడా స్టాక్ 100 rupees 110 లెవెల్స్ కి వచ్చింది. అలాగే ఈ మధ్య 2018 లో కూడా జూన్ జూలై ఆ టైంలో 100-110 లెవెల్స్ కి వచ్చి కొద్దిగా మళ్ళీ 130-135 లెవెల్స్ దాకా వచ్చి మళ్ళీ వీక్ అవుతుంది. సో ఫండమెంటల్ వ్యూ పక్కన పెడితే టెక్నికల్ గా ఒకవేళ మేబీ బిలో వస్తే స్ట్రాంగ్ బై మోడ్ లో మీరుంటారా?
సి ఫస్ట్ థింగ్ అండి, ప్రాబ్లీ 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం లాంగ్ టర్మ్ బేరిష్ అనే చెప్తాం మనం. సో నా బై షుడ్ బి ఓన్లీ ఎప్పుడైతే 125 అబౌవ్ 3-4 డేస్ క్లోజ్ అవుతుందో అక్కడ కొన్నాను లాంగ్ టర్మ్ కోసం. లేదు కాంట్రేరియన్ లాగా అక్యూమినేట్ చేస్తాను, ఈవెన్ కిందకు వచ్చినా కూడా ఐఎమ్ నాట్ వారీడ్ అనుకుంటే కనుక ప్రాబ్లీ థర్డ్ ఐ మీన్ ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ టైప్స్ ఆఫ్ చార్ట్ ఇది. ఎందుకంటే డిసెంబర్ 2017 లో 105.90 లోవర్ అవటం చేసాం, అగైన్ జూలైలో 105 అవటం చేసాం, అండ్ లాస్ట్ మంత్ లో వాజ్ 101.65, అండ్ 98.70 అనేది ఆల్మోస్ట్ లాస్ట్ ఆగస్ట్ అంటే ఆగస్ట్ 2017 లో. సో ఇవన్నీ కూడా మంచి ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయండి, డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఇట్స్ ఏ గుడ్ ఎంట్రీ పాయింట్ అని చెప్పొచ్చు. ఓన్లీ ప్రాబ్లం మనకి ఎక్కడొస్తుంది అంటే కనుక స్టాక్ కనుక 93 కట్ అయింది అంటే కనుక 74 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది, యాజ్ లో యాజ్ 74. సో 93 దాకా 93 కింద రానంత వరకు వరి అయితే డెఫినెట్లీ లేదు. అండ్ ఈ స్టేజ్ లో కూడా రిస్క్ టు రివార్డ్ ఎక్కువ ఉంది అని చెప్పాలి, ఎందుకంటే ఒకవేళ మార్కెట్ రివైవ్ అయితే 125 ఈజీగా వెళ్ళిపోతుంది, అండ్ లోవర్ సైడ్ ఇట్ కెన్ కమ్ అప్ టు 93, అంటే అరౌండ్ 12-13 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ ఉంది అండ్ 20-22 రూపీస్ అప్ సైడ్ రిస్క్ ఉంది. సో డెఫినెట్లీ అక్యూమినేట్ చేయమని చెప్తాను, బట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో 93 కింద స్టాప్ లాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ అదర్వైజ్ 1-2 ఇయర్స్ వ్యూ ఉన్న వాళ్ళు నాకు ఒకవేళ స్టాక్ 75-80 వచ్చినా కూడా ఇబ్బంది లేదు, అగైన్ ఐ వాంట్ యావరేజ్ అనుకుంటే కనుక ప్రాబ్లీ 3 ఇయర్స్ వ్యూ లో అబౌట్ 40-50% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఏదని అనిపిస్తుంది. ఓకే, మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? ఈ వినోద్ దాస్ ఎగ్జిట్ అనేది నెక్స్ట్ ఇయర్ మనకి మార్చి నుంచి ఆయన వైదొలగ పోతున్నారు, ఇంతకాలం కంపెనీని చాలా స్ట్రాంగ్ గ్రోత్ పాత్ మీద ఆయన నడిపించారు. ఇస్ దట్ ద ఓన్లీ రీజన్ మేనేజ్మెంట్ మారుతుందన్న ఒక రీజన్ వల్ల ఇవాళ 10% పైన పడిందా, ఆర్ ఎల్స్ ఈ రిజల్ట్స్ వల్ల అనుకోవాలా? సో ఒకటండి, రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసిన మాట వాస్తవం, కాకపోతే ఏంటంటే అనలిస్ట్ ఎస్టిమేషన్స్ ప్రకారం చూసుకుంటే డిసప్పాయింట్ చేసిందండి. అబ్సల్యూట్ టర్మ్స్ లో చూసుకుంటే ఐ థింక్ దే డిడ్ వెల్, అంటే 10% పడాల్సిన అంతగా బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే డెఫినెట్లీ కాదని చెప్పుకోవచ్చండి. మెయిన్ రీజన్ యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ ఐ థింక్ మెయిన్ రీజన్ వచ్చేసి వినోద్ గారు రిజైన్ చేయడం అని చెప్పుకోవచ్చండి, బికాస్ హీ హస్ బీన్ దేర్ విత్ ద కంపెనీ ఫర్ లాస్ట్ 10-14 ఇయర్స్ అండి. ఆల్మోస్ట్ ఆయన కంపెనీతోనే ఉన్నాడు, వేరియస్ లెవెల్స్ లో ఉన్నారు అండ్ వేరియస్ కొలాబరేషన్స్ లో కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారండి. సో ఐ థింక్ ఆ రీజనే అయితే అనుకుంటే మాత్రం డెఫినెట్లీ 10% అనేది నాట్ జస్టిఫైడ్ అని చెప్పుకోవచ్చు. ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అండి, మనకి రిజల్ట్స్ వైజ్ గా చూసుకుంటే, వాల్యూమ్స్ వైజ్ గా చూసుకుంటే కన్సిస్టెంట్లీ గ్రో అవుతున్న కంపెనీస్ లో, ఆటో కంపెనీస్ లో, ఎస్పెషల్లీ అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ అండి, మీడియం అండ్ హెవీ వెహికల్ సెగ్మెంట్స్ లో కన్సిస్టెంట్ గా గ్రో చూపిస్తున్న కంపెనీస్ లో వన్ ఆఫ్ ద కంపెనీస్ అండి. సో ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండి. ఎవరైనా కూడా 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూ ఉన్న వాళ్ళు అయితే, కొద్దిగా డౌన్ సైడ్ రిస్క్ ఫేస్ చేసే వాళ్ళు కెపాసిటీ ఉండగలిగిన అయితే డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసుకోమని చెప్తానండి. అండ్ మెయిన్ రీజన్ అయితే డెఫినెట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే రెసిగ్నేషన్ అని చెప్పుకోవచ్చండి, ఎందుకంటే రిజల్ట్స్ అయితే అంత డిసప్పాయింట్ చేయలేదు, బికాస్ ఆ 10% కరెక్షన్ జస్టిఫై చేసినంత డిసప్పాయింట్మెంట్ అయితే కాదండి. ఓకే, కొంతమంది కాల్ వస్తున్నారు, హైదరాబాద్ నుంచి సురేష్ కాల్ ఉన్నారు. నమస్కారం, చెప్పండి. రెండు కూడా మంచి స్టాక్స్ అండి, లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే స్టాక్స్, బట్ స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు, ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఇస్ క్రూషియల్. ఎందుకంటే బాటా ఇండియా 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, విచ్ వాజ్ ఆల్మోస్ట్ 866, అంటే ఇక్కడ నుంచి కూడా 100 రూపీస్ డౌన్ సైడ్ పొటెన్షియల్ అయితే ఉంది ఇన్ కేస్ మార్కెట్ పడితే కనుక. సో అది మీ వ్యూలో ఉంచుకోవాలి. అది ఐ థింక్ ప్రాబ్లీ బయోన్ డిప్స్ గానే చార్ట్ సూచిస్తుందండి. నా ఉద్దేశంలో 921 ఇస్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 976. సో 976 నుంచి 921 మధ్యలో 1-2 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి. హరి అయితే డెఫినెట్లీ లేదు, ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం కూడా లేదు మార్కెట్ లో. ఒక బ్యాడ్ డే స్టీప్ కరెక్షన్స్ నిఫ్టీలో ఎప్పుడు వస్తుందో అలాంటప్పుడే ఈ స్టాక్ పడుతుంది. సో డెఫినెట్లీ అరౌండ్ 920-900 మధ్యలో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమంటాను. 6 మంత్స్ మీ అంటున్నారు కాబట్టి మీ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. స్వింగ్ లో ఇస్ యువర్ స్టాప్ లాస్, విచ్ ఇస్ 833. అండ్ ఒకవేళ మార్కెట్ టోటలీ రివైవ్ అయ్యి మేబీ ఎలక్షన్ మొత్తం డిస్కౌంట్ చేసింది మార్కెట్ అనుకుంటే, ఈ స్టాక్ ఈజీగా 1200 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ హెక్సాబేర్ చూస్తే కనుక ఇట్స్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి, 6 మంత్స్ వ్యూ తీసుకోకుండా యూ హావ్ టు టేక్ యువర్ ప్రైస్ వ్యూ. సో 274 అండ్ 268 మధ్యలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది స్టాక్ కి, అండ్ 319 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్వింగ్ లో ఇస్ అరౌండ్ 308. సో ఏమాత్రం కరెక్షన్ వచ్చి అరౌండ్ 300 ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ అరౌండ్ 345 అండ్ 350. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక డౌన్ సైడ్ 20 రూపీస్ అండ్ అప్ సైడ్ కూడా 25 కాబట్టి స్వల్ప డిప్ కోసం వెయిట్ చేసి అరౌండ్ 300 మీ ఎంట్రీ పాయింట్ చూస్ చేసుకుంటే కనుక 280 కింద స్టాప్ లాస్ పెడితే 350-360 అప్ సైడ్ పొటెన్షియల్ స్టాక్ లో కనిపిస్తుంది. సో మళ్ళీ మార్కెట్స్ నెగిటివ్ లోకి జారుకున్నాయి. 10,578 లెవెల్స్ 580 లెవెల్స్ దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది.
సో జస్ట్ 20 పాయింట్స్ అవే ఫ్రమ్ ఈ ఇంట్రాడేస్ లో. లాస్ట్ ఒక 2 డేస్ నుంచి కూడా చూస్తున్నా మిడ్ సెషన్ తర్వాత ఇదే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ యాక్టివిటీ ఉంది. నిన్న కూడా మనం చూసాం, ఎక్స్పెక్ట్ చేసినాం కంటే నిన్న మొన్న 2 ఇన్స్టెన్సెస్ లో మార్కెట్స్ మిడ్ సెషన్ తర్వాత యాక్టివిటీ బాగా పెరిగింది. ఇవాళ కూడా ఒకవేళ అలానే కనుక నెగిటివ్ యాక్టివిటీ కనుక వస్తే మళ్ళీ బిలో 10550 లెవెల్స్ లాంటివి చూడాల్సిన అవసరం ఉంటుందేమో. సో ఆ విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. సో ప్రస్తుతం మార్కెట్స్ అయితే నెగిటివ్ జోన్ లోకి జారుకోవడం వల్ల ఎలాంటి వీక్నెస్ వస్తుందో ఒకసారి గమనించుకోవాలి. అన్నట్టు ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, బట్ సమయం మించిపోతుంది. అన్నట్టు బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.